బెంగళూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో మూల బగిలుకు దగ్గరలో కురుడుమలైలో వెంచేసి ఉన్న శక్తి గణపతి 14 అడుగుల భారీ విగ్రహం ఏక సాలగ్రామశిల త్రిమూర్తులు ప్రతిష్ఠించారని ప్రతీతి. ఇక త్రిపురాసుర సింహానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని పూజించి కార్యవిఘ్నాలు తొలగించుకున్నారని, త్రేతాయుగంలో ఈ స్వామిని సేవించి రాముడు లంకకు పయనమయ్యాడని, ద్వాపరంలో శ్రీకృష్ణుడు స్వామిని సేవించాడని, పాండవులు స్వామిని సేవించారని అక్కడ స్థల పురాణం. ఇక శ్రీకృష్ణ దేవరాయల వారికి స్వామి కలలో కనబడి ఆ గుడికి ప్రకారం నిర్మించమని ఆదేశించడం వలన ఆయన కట్టించారని అక్కడ శిలాశాసనం ద్వారా తెలుస్తుంది. పూర్వం దీనిని కూడా భద్రాద్రి అని పిలిచేవారని, కాలక్రమేణా కురుడుమలైగా పేరు మారిందని చరిత్రకారులు చెప్తారు. ఆర్కియాలజీ వారు ఈ గుడి సుమారు 2000 ఏళ్ల క్రితందని చెబుతున్నారు. ఇక ఈ గుడి మొత్తం ఏకశిలతో నిర్మితమైంది. కౌండిన్య మహాముని ఆ ప్రాంతంలో నేటికి ఉంటారని, ప్రతి రాత్రి వచ్చి స్వామిని సేవించుకుంటారని అక్కడ నమ్మకం. దానికి ఆధారంగా కొన్ని రాత్రులు అక్కడ స్తోత్రాలు వినబడతాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని, పర్వ దినాలలో దేవతలు స్వామిని సేవించుకుంటారని అక్కడ పెద్దలు చెబుతారు. ఇక్కడ ప్రాశస్త్యం ఏమిటంటే, అనుకున్న పనులు జరగగా విఘ్నాలు విసిగిస్తుంటే స్వామి దర్శనం మాత్ర చేత ఆ అడ్డంకులు తెలిగిపోయి మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అక్కడ ఉన్న శక్తి మనకున్న దోషాలకు అరిష్టాలను పారద్రోలి మంచి సమయం మొదలవుతుందని ప్రశస్తి. కొంత పని మొదలు పెట్టముందే బాధలతో సతమతమయ్యేవారు తప్పక దర్శించి ఆశీస్సులు తీసుకుంటే వారి పనులు నిర్విఘ్నంగా అద్భుతంగా పనులు జరుగుతాయని చరిత్ర. ఇక నేటికి కూడా కన్నడ ప్రజలు తప్పక దర్శించి మంచి ఫలితాలు చూస్తారు. ఇక ఈ గుడికి 100 మీటర్ల దూరంలో కౌండిన్య మహర్షి ప్రతిష్టమైన సోమేశ్వర స్వామి అమ్మవారిని కూడా దర్శించి వారి అనుగ్రహం పొందవచ్చు. ఇక శనివారం దర్శనానికి వెళ్తూ అక్కడ వెంకటేశ్వరుని దర్శనమైతే బాగుండనని అనుకుంటారు. ఇక ఆశ్చర్యంగా సోమేశ్వర స్వామి దేవాలయంలో అడుగడుగున 6 అడుగుల స్వామివారి విగ్రహం శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిచ్చి అనుగ్రహించారు. అక్కడే 1600 ఏళ్ల సోమేశ్వర స్వామి అమ్మవార్లు విగ్రహ అనుగ్రహిస్తారు. వీరు తమ కుమారుణ్ణి బాగోగులు దగ్గర నుంచి చూసుకుంటారని అక్కడ అనుకుంటారు. మనకు మంచి సమయం వస్తే కానీ ఇక్కడ గణపతి స్వామి దర్శనం దొరకపోవడం కొసమెరుపు. ఆయన ఆజ్ఞ లేనిది అక్కడకు వెళ్ళలేము. ఏదైనా కొత్త పని మొదలు పెట్టే ముందు బాధలతో సతమతమయ్యేవారు తప్పక దర్శించి ఆశీస్సులు తీసుకుంటే వారి పనులు నిర్విఘ్నంగా అద్భుతంగా పనులు పూర్తవుతాయని చరిత్ర చెబుతుంది. ఇక ఈ ఆలయాన్ని ప్రతినిత్యం 100ల కొద్ది భక్తులు సందర్శించి దేవుని ఆశీర్వాదాలు పొందుతుంటారు. ఇక విమానాశ్రయం. ఇక కురుదుమలై సమీపాన 110 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడికి దేశ విదేశీల నుండి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా ట్యాక్సీలో ఎక్కి కురుదుమలై చేరుకోవచ్చు. ఇక కురుదుమలైలో రైల్వే స్టేషన్ లేదు. సమీపాన 10 కిలోమీటర్ల దూరంలో హవేరీ రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి రైలు వస్తుంటాయి. ఇక బస్సు మార్గం కూడా ఉంది. బెంగళూరు చిక్కబల్లాపూర్ కొలార్ తదితర సమీప ప్రాంతాల నుండి ప్రతిరోజు కురుదుమలైకి ప్రభుత్వ ప్రైవేటు బస్సులు కూడా నడుస్తుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.